హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ తర్వాత ఆ కృషి జగన్ అలా చేస్తే జనం గుండెల్లో దేవుడే ఉద్ధానం అంటేనే పక్కన కిడ్నీ సమస్య అని కూడా రాసుకోవాల్సి ఉంటుంది అంతేగా జత కలిసిన ఈ రెండింటిని విడదీయడానికి నాటి పాలకులకు ఎక్కడా తీరికలేకపోయింది పండు ముసల నుంచి చిన్నారుల వరకు ఈ వ్యాధి బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న పెను విషాదం ఇది నీళ్లు త్రాగి మరణాన్ని కోరి తెచ్చుకునే దయనీయమైన స్థితి ఎక్కడా లేదు ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో దూరాన ఉన్న పలాస ఇచ్చాపురంలలో కిడ్నీ వ్యాధుల సమస్య ఉంది దాంతో ఇక్కడ జనం తమ ప్రారంధం అనుకుంటూనే ఏళ్ళు పూళ్ళు గడిపేశారు తమ సమస్యను ప్రభుత్వాలు తీర్చమని కూడా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశారు అయితే ఉద్దానం సమస్యను రాష్ట్ర స్థాయిలో చర్చగా తీసుకెళ్లినా ఘనత మాత్రం జనసేనని పవన్దే ఈ సమస్య గురించి అప్పటికే అందరికీ తెలిసినా కూడా ఏమీ చేయని స్థితి నుంచి ఏదో చేయాలి అన్న దానికి పాలకులు వచ్చారంటేనే పవన్ చేసిన కృషి కొంత ఉందని ఒప్పుకోవాలి అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్దానానికి ఎంతో చేస్తామని చెప్పారు కానీ ఏది చేయలేకపోయారు దాంతో ఇక్కడ జనాలు వైసీపీ సర్కారు వైపు చూస్తున్నారు తమ కష్టాలు జగన్ తీరుస్తారని వారు ఆశాభావంతో ఉన్నారు ఈ నేపథ్యంలో వారు అనుకున్నట్లుగానే వైసీపీ సర్కార్ అనుకూలంగా స్పందించింది దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుడుతోంది హీరమండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైపు లైన్ల ద్వారా ఉద్యానానికి మంచినీరు తీసుకొచ్చే పథకానికి జగన్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారని సమాచారం అలా తెచ్చిన నీటిని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రజలకు అందజేస్తారు దాంతో ప్రజలకు భూగర్భ జలాలను చేదుకుని నీరు తాగే దురవస్థ తప్పుతుంది దాంతోపాటే విషాన్ని మింగి కిడ్నీ వ్యాధుల బారిన పడి చనిపోవడాలు అసలు ఉండవు దాదాపు ఆరు లక్షల మంది ప్రజానీకానికి ఉపయోగపడే ఉధానం ప్రాజెక్ట్కి జగన్ శ్రీకారం చుట్టడం అంటే ఈ ప్రాంతీయులకు అపర భగీరథుడు అనే చెప్పాలి ఉధానం ఈనాటి సమస్య కాదు అది చిరకాలం నుంచి ఉన్నది అటువంటి సమస్యను కనుక జగన్ పరిష్కరిస్తే మాత్రం ఆయన జనం గుండెల్లో దేవుడే అవుతారు తమ బ్రతుకులు ఎవరూ మార్చలేరని స్థిర నిర్ణయం తీసుకుని ముద్దుబారిన మనసులతో జీవిస్తున్న వారందరికీ క్రొత్త చూపిన జగన్ని వారు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారన్నది నిజం వాస్తవానికి ఉద్దానం సమస్య పరిష్కరించాలని వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్నారు కానీ ఆయన హఠాత్తుగా చనిపోవడంతో తర్వాత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు మళ్ళీ ఇన్నాళ్లకు కొడుకు జగనే పరిష్కారం చూపడానికి ముందుకు రావడం అంటే గొప్ప విషయమే అని చెప్పాలి